సహవాసంతో మనం ఉంటే ఏమవుతుంది తెలుసా, మనకి బలం ఉంటుంది. ఒక్క పేట తాడు తెగిపోతుంది, ముప్పేట తాడు బలంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంది, దేవుని మందిరంలో కలిసి ప్రార్థన చేస్తే ఏమవుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. సంఘం ఏం చేస్తుందంటే మన కొరకు ప్రార్థన చేస్తుంది. సంఘంతో మనం ఉంటే ఏం జరుగుతుంది తెలుసా, ఒంటరిగా ఉంటే మనం జారిపోతాం, ఒంటరిగా ఉంటే మీరు పడిపోయే పరిస్థితులు ఉంటాయి. సంఘంతో ఉంటే ఇప్పటికప్పుడు మండించబడే అనుభవాలు ఉంటాయి. కట్టెలు చల్లారిపోయే పరిస్థితి వచ్చేటప్పుడు, లేకపోతే ఒక పాత్ర చల్లారిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చేటప్పుడు, దాని మీద రకరకాల ఈగలు, దోమలు, రకరకాల కీటకాలు అన్నీ కూడా దాని మీద వాలుతాయి. అదే ఒక పాత్ర వేడిగా ఉందనుకోండి, ఈగ వాలుతుందా, దోమ వాలుతుందా, కీటకాలు వాలుతాయా? వాలవు. ఎందుకనే, అమ్మో ముట్టుకుంటే కాలుతుందని. ఒక క్రైస్తవుడు సహవాసంలో ఉన్నప్పుడు అలాంటి అగ్నితో మండుతాడు. హల్లెలూయ. మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, సహవాసంలో నుండి తెగిపడితే ఏమవుతుందో తెలుసా, ఒకవేళ ఎక్కడే ఉన్న ఒక బాదం మొక్క, ఎక్కడే ఉన్న ఒక మొక్క, లేకపోతే ఒక చెట్టుకు ఉన్నటువంటి ఒక కొమ్మ చాలా పలవలతో ఉంది, చాలా కాయలు కాస్తుంది. అయితే ఏమైందంటే ఒకసారి ఇలా నరికారు, నరికి అలా పక్కన పెట్టగానే అది మామూలుగానే ఉంది. ఈ చెట్టు ఇక్కడ ఎలా ఉందో, ఆ కొమ్మ కూడా పచ్చగానే ఉంది, కాయలతోనే ఉంది. కానీ ఆ రోజు సాయంకాలానికి చూస్తే, నరికిన సాయంకాలానికి చూస్తే అదేమవుద్ది, వాడిపోద్ది. తర్వాత రోజు సాయంకాలానికి చూస్తే ఆకులు రాలిపోతాయి. ఆ తర్వాత రోజు చూస్తే పూర్తిగా ఎండిపోయినట్టు కనబడుతుంది. సో కొంతమంది సహవాసం నుండి వేరు అయిపోవడం వల్ల ఏమయ్యారో తెలుసా, ఎండిపోయారు. చాలామంది ఆత్మీయ జీవితంలో పచ్చదనం లేదు, కానీ ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో దేవుడు అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా, నువ్వు ఎండిపోవాలని కాదు, నీటి కాలువల యోర్న నాటబడిన చెట్టు వలె ఆకు వాడక నీ కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలని. హల్లెలూయ. నువ్వు ఎండిపోయే చెట్టులాగా ఉండాలనో, నువ్వు దారిన పోయే గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉండాలనో దేవుడు నిన్ను కలుగు చేయలేదు. దేవుడు నిన్ను సంఘంలోనికి తీసుకొచ్చింది ఎందుకంటే సహవాసంలో ఉండి నువ్వు చక్కగా నీటి కాలువల యోరణ నాటబడిన చెట్టులాగా, ఆకు వాడదంట ఫలము మానదంట, కాపు మానదు ఆకు వాడదు. అలాంటి జీవితం కేవలం సంఘంతో అంటు కట్టబడిన వారికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయ. కొంతమంది అంటీ అంటనట్టు ఉంటారు. అంటీ అంటనట్టు ఉండడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. పూర్తిగా అంటు కట్టబడిన వారికి దేవునిలోనున్న జీవము వారిలోనికి ప్రసరింప చేయబడుతుంది, దేవునిలోనున్న వెలుగు వారిలోనికి ప్రసరింప చేయబడుతుంది. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.